లోకేష్ యువకలం పాదయాత్రను ఆపేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజాభిమానంతో యువకలం అడుగు ముందుకే సాగుతోందని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అన్నారు. యువకలానికి వస్తున్న ఆదరణను చూసి దిక్కుతోచని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితో పలికారు. నెల్లూరులో జరగనున్న యువకలం పాదయాత్రను ప్రజలంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నేత జనార్దన్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పుత్తుకూరు పట్టణంలో ఈరోజు లోకేష్ బాబు గారి బహిరంగ సభ ఈరోజు జరుగుతుంది. ఈరోజు రాత్రికి అంటే రాత్రి 10:11 ప్రాంతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి అనిల్ గార్డెన్స్ చేరుకునేటంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారందరితో కలిసి నడవడం జరుగుతుంది. అంతేకాకుండా సోమవారం రోజు 11:00 ఈ జిల్లాలోని మహిళలతో లోకేష్ బాబు గారి ముఖాముఖి కార్యక్రమం అనిల్ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంటే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగిన మహిళల పైన జరిగిన అనేక దురాఘాతాలు కానీ దౌర్జన్యాలు కానీ, అంతేకాకుండా అనేక మంది మహిళలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అందిస్తున్న మహాశక్తి కార్యక్రమాల గురించి వాళ్ళందరికీ తెలియజేయడము, వారందరి సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా 11:00 లోకేష్ బాబు గారి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని మహిళా సోదరిమలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలపాలని చెప్పి సవినయంగా అర్థిస్తున్నాం. తర్వాత మంగళవారం రోజు సాయంత్రం 4:00 అనిల్ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభమై పిఆర్సీ కస్తూరిదేవ్ గార్డెన్స్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పిఆర్సీ సెంటర్ చేరుకొని అక్కడ వేలాది మంది ప్రజల సమక్షంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండు, తర్వాత పప్పుల వీధి, ఆ గుండా ఎన్నా బ్యారేజ్ పైన కొవ్వూరు నియోజకవర్గంలోకి లోకేష్ బాబు గారి పాదయాత్ర చేరడం జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా అందరూ గమనిస్తానన్నారు, ఏ విధంగానైనా సరే లోకేష్ బాబు గారి అడుగు ముందుకు పడకూడదు, ఆపివేయాలని చెప్పి అనేక రకాలైన కుట్రలు కుతంత్రాలు పన్నినప్పటికీ, పోలీసుల ద్వారా అనేక రకాలైన నిర్బంధాలు పెట్టినప్పటికీ అడుగు వెనక్కు వేయకుండా అడుగు ముందుకు వేసిన లోకేష్ బాబు గారికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకం జన నీరాజనం పట్టడం జరిగింది. ఇక విధిలేని పరిస్థితుల్లో మేము లోకేష్ బాబు గారి పాదయాత్రను అడ్డుకోలేమని చెప్పేసి ఆయనను అవహేళన చేసే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా లోకేష్ బాబు గారిని కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు గత కొంతకాలంగా మాట్లాడుతున్నారు. అనుకునేదానికి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం వాటన్నింటిని కూడా బరాయిస్తూ లోకేష్ బాబు గారు తన పాదయాత్రను ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నెల్లూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విఫలం చేయాలని చెప్పి అధికార పార్టీ శాసనసభ్యులు, అధికార పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, లోకేష్ బాబు గారి పాదయాత్రను సంఘీభావంగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆయనతో పాటు కలిసి నడవాలని, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేయి చేయి కలపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.